వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ పార్ట్ ఫైవ్ మీరు ఎవరైతే పార్ట్ ఫైవ్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ ఫోర్ వరకు కూడా చూడండి ఎందుకంటే ఆర్డర్లో ఉంటుంది కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోయే ముందు ఆ ప్రాబ్లమ్స్కి మనం యూస్ చేసే ఫార్ములా గురించి డిస్కస్ చేసుకుందాం ఓకేనండి ప్రీవియస్ పార్ట్స్ మీరు కనుక చూసినట్లయితే టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఇచ్చి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయి వాటి మధ్య రిలేషన్కి నేను ఒక ఫార్ములా చెప్పాను ఏంటంటే అది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మనకి టూ నెంబర్స్ ఇచ్చి దాంట్లో ఎల్ వా టూ నెంబర్స్ యొక్క ఎల్సీఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫై ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అలా వీటి మధ్య రిలేషన్తో మనకి ఇచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఆల్రెడీ చేసాం ఈ పర్టిక్యులర్ ఫార్ములా యూజ్ చేసుకోవటానికి మనకి టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అయినా తెలియ తెలియాలి అలానే టూ నెంబర్స్ ఏంటో అయినా తెలియాలి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మనకి అలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం మనకు అలా ఇవ్వలేదు టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు రేషియో ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అదే డిస్కస్ చేసుకుందాం ఓకేనా అండి టూ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ అండ్ ట్వెల్వ్ టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఆ టూ నెంబర్స్ సేమ్ టేబుల్ ఏదైతే పోతుందో దాంతో కట్ చేసామనుకోండి ఫిఫ్టీన్ ఉంది త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఈ ఫైవ్ అండ్ ఫోర్ అనేవి ఏమవుతాయి అంటే ఆ నెంబర్స్ యొక్క రేషియో అవుతుందండి ఫైవ్ ఈజ్ టు ఫోర్ అర్థమైందా టూ నెంబర్స్ని మనం ఆ టూ నెంబర్స్లో సేమ్ ఏ టేబుల్ అయితే పోతుందో ఆ టేబుల్తో కట్ చేసినట్లయితే ఆ కట్ చేశాక వచ్చిన వాల్యూ అనేది ఆ నెంబర్స్ యొక్క రేషియో అవుతుంది ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఈ టూ నెంబర్స్ యొక్క రేషియో ఏమవుతుంది ఫైవ్ ఈస్ టు ఫోర్ అవుతుంది క్లియర్ అయింది కదా ఈ పాయింట్ ఓకే నెక్స్ట్ పాయింట్ మనం ఏ టేబుల్తో అయితే కామన్గా పోతుంది పోయే టేబుల్తో కట్ చేసాం కదా ఈ టూ నెంబర్స్ని మనం ఏ టేబుల్తో అయితే కట్ చేసామో అది ఈ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది ఓకేనా హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్కి ట్వెల్వ్కి కామన్గా పోయే టేబుల్ త్రీ థర్డ్ టేబుల్తో కట్ చేసాం కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది త్రీ అవుతుంది క్లియర్ అయిందండి టూ నెంబర్స్ తీసుకొని మనము ఆ టూ నెంబర్స్లో కామన్గా ఏ టేబుల్ పోతుందో ఆ టేబుల్తో ఆ టూ నెంబర్స్ని కట్ చేస్తే కట్ చేయగా వచ్చిన వాల్యూస్ రెండూ కూడా ఇచ్చిన ఈ నెంబర్స్ యొక్క రేషియోస్ అవుతుంది ఓకేనా ఫిఫ్టీన్ అండ్ ట్వెల్వ్ యొక్క రేషియో ఫైవ్ ఇస్ టు ఫోర్ అవుతుంది మనం ఏ టేబుల్తో అయితే కట్ చేసామో ఆ టేబుల్ అనేది ఈ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది ఓకే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ హెచ్సిఎఫ్ని రేషియోతో కనుక మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి డైరెక్ట్గా నెంబర్స్ అనేవి వస్తాయి చూడండి రేషియోలో ఫస్ట్ ఫైవ్ ఫైవ్ ఇంటూ త్రీ హెచ్సిఎఫ్ ఫైవ్ త్రీజార్ ఫిఫ్టీన్ ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా రేషియోలో నెక్స్ట్ ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ ఫోర్ త్రీజార్ ట్వెల్వ్ సెకండ్ నెంబర్ వచ్చింది కదా ఓకేనా ఇంపార్టెంట్ మీకు ఇది అర్థం అవ్వాలి టూ నెంబర్స్ని మనం సేమ్ టేబుల్తో కట్ చేస్తే కట్ చేయగా వచ్చిన వాల్యూస్ అనేవి ఆ టూ నెంబర్స్ యొక్క రేషియోస్ అవుతుంది ఏ టేబుల్తో అయితే మనం కట్ చేసామో అది ఈ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అలానే హెచ్సిఎఫ్తో ఈ రేషియో పార్ట్స్ని మల్టిప్లై చేసినట్లయితే డైరెక్ట్గా మనకి ఆ టూ నెంబర్స్ ఏంటో తెలిసిపోతుంది ఈ రేషియో ఏ టూ నెంబర్స్కి సంబంధించిన రేషియోను తెలిసిపోతుంది ఓకేనా అండి ఇప్పుడు మనం టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైవ్ అనుకుందామండి ఓకేనా టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైవ్ అయితే ఆ నెంబర్స్ ఏమవుతాయండి ఒకటి ఫైవ్ ఎక్స్ అవుతుంది మరొక నెంబర్ ఫైవ్ వై అవుతుంది టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైవ్ అయినట్లయితే ఆ టూ నెంబర్స్ ఏమవుతాయి ఒకటి ఫైవ్ ఎక్స్ అవుతుంది ఒకటి ఫైవ్ వై అవుతుంది ఈ ఎక్స్ అండ్ వై అనేవి ఏంటండి ఆ నెంబర్స్ యొక్క రేషియోనే కదా ఎక్స్ అండ్ వై అనేవి ఇచ్చిన నెంబర్స్ యొక్క టూ నెంబర్స్ యొక్క రేషియో అవుతుంది అంతే కదా ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ని రేషియోతో మల్టిప్లై చేస్తే మనకి ఆ నెంబర్స్ వస్తాయి కదా ఇప్పుడు మనకి ఏవో టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఫైవ్ అవుతుంది అని ఇచ్చారనుకోండి ఆ టూ నెంబర్స్ ఏమవుతాయి ఒకటి ఫైవ్ ఎక్స్ అవుతుంది ఒకటి ఫైవ్ వై అవుతుంది ఈ ఎక్స్ అండ్ వై అనేవి దేన్ని ఇండికేట్ చేస్తే ఆ నెంబర్స్ యొక్క రేషియోని ఇండికేట్ చేస్తాయి అర్థమైంది కదా ఇప్పుడు ప్రీవియస్ పార్ట్స్లో మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములా ఏంటండి అది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు LCM ఇంటూ హెచ్సిఎఫ్ మనకి టూ నెంబర్స్ ఇవ్వలేదు టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు రేషియో నుంచి మనం ఫస్ట్ నెంబర్ ఏమవుతుందండి చూడండి ఫస్ట్ నెంబర్ మనకి ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఇంటూ ఆ ఇచ్చిన రేషియో పార్ట్ అంటే హెచ్ ఎక్స్ఈస్టు వై ఎక్స్ ఈస్టు వై రేషియోలో ఉన్నాయి అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ ఓకేనా రేషియో పార్ట్స్ని హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే మనకు ఆ నెంబర్స్ వస్తాయి క్లియర్ అయింది కదా మీకు ఆ పాయింట్ ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ సెకండ్ నెంబర్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఇంటూ వై ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఒక హెచ్సిఎఫ్ ఒక హెచ్సిఎఫ్ క్యాన్సిల్ అయినాయి అనుకోండి హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ వై ఈక్వల్స్ టు ఎల్సీఎం ఓకేనా ఇలా రాసుకోండి ఎల్సిఎం ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ వై చాలా ఇంపార్టెంట్ ఫార్ములా మనకి ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా ఈజీగా చేసేసే ఫార్ములా ఒక స్టెప్లో చేయగలిగే ఫార్ములా ఓకేనా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ప్రీవియస్ పార్ట్స్లో మనం చేసాము టూ నెంబర్స్ తెలియాలి మనకి దాని ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్కి మధ్య రిలేషన్ మనకి నెంబర్స్ ఇవ్వలేదు టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు అవి ఏ ఈస్టు బి రేషియోలో ఉన్నాయి అంటే ఫైవ్ ఈజ్ టు ఫోర్ సమ్ అలా ఉన్నాయి అనుకోండి అప్పుడు ఎలా అప్పుడు యూస్ అయ్యే ఫార్ములా ఎల్సీఎం ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇక్కడ ఎక్స్ వై దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే ఇచ్చిన టూ నెంబర్స్ యొక్క రేషియోని ఇండికేట్ చేస్తాయి ఓకేనా ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇదంతా మీకు అర్థం అవ్వాలి అని నేను చెప్పాను ఎందుకంటే ఈ హెచ్సిఎఫ్ని ఈ రేషియో పార్ట్స్తో మల్టిప్లై చేస్తే మనకి డైరెక్ట్గా ఆ నెంబర్స్ వస్తాయి అని మీకు తెలియాలి తెలిసినప్పుడు మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలుగుతారు ఓకేనా ఫస్ట్ సమ్ రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారనుకోండి రేషియో ఆఫ్ టూ నెంబర్స్ టూ ఈజ్ టు ఫైవ్ ఈ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫోర్టీన్ ఎల్సిఎం వన్ ఫార్టీ ఇచ్చి మనల్ని ఆ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి ఓకేనా టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు ఆ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చారు టూ నెంబర్స్ యొక్క ఎల్సీఎం ఇచ్చారు ఆ నెంబర్స్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎల్సీఎం ఏమి ఇచ్చారు మనకి వన్ ఫార్టీ ఇంటూ హెచ్సిఎఫ్ ఫోర్టీన్ ఈక్వల్స్ టు రేషియో ఇచ్చారు టూ ఈస్ టు ఫైవ్ అని సో రెండు నెంబర్స్ ఏమవుతాయండి ఒకటి టూ ఎక్స్ అవుతుంది ఇంకొకటి ఫైవ్ ఎక్స్ అవుతుంది ఓకేనా టూ నెంబర్స్ యొక్క రేషియో ఏఈ టు బి అయితే ఆ నెంబర్స్ ఏఎక్స్ బిఎక్స్ అవుతాయి ఇవి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో మీరు చేసే ఉంటారు సో ఫస్ట్ నెంబర్ టూ ఎక్స్ అవుతుంది సెకండ్ నెంబర్ ఫైవ్ ఎక్స్ అవుతుంది వన్ ఫార్టీ ఇంటూ ఫోర్టీన్ ఈక్వల్స్ టు టూ ఫైవ్ జర్ టెన్ ఎక్స్ స్క్వైర్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ స్క్వైర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వైర్ దాని నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ వచ్చింది ఎక్స్ ఫోర్టీన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏమవుతుందండి టూ ఇంటూ ఫోర్టీన్ దట్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ సెకండ్ నెంబర్ ఫైవ్ ఎక్స్ కాబట్టి ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ దట్ ఈక్వల్స్ టు సెవెంటీ ఇది చూడగానే రేషియో ఇచ్చిన హెచ్సిఎఫ్ అండ్ ఎల్సీఎం రెండూ ఇచ్చారు కాబట్టి ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈ ఫార్ములా వేసుకున్నారు దీని నుంచి ఫస్ట్ నెంబర్ ఏంటి సెకండ్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేశారు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు మనకి థర్టీన్ టు సెవెంటీన్ అని ఈ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చారు సెవెన్ అని ఆ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఎల్సీఎం మనకి ఇవ్వలేదు కదా హెచ్సిఎఫ్ఏ ఇచ్చారు వాటి రేషియో ఇచ్చారు వీటి మధ్య మనకి ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతారు మనం ఫార్ములా డిస్కస్ చేసుకునేటప్పుడు మీకు అందుకే కాన్సెప్ట్ కూడా నేను చెప్పాను టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చినప్పుడు దాని యొక్క హెచ్సిఎఫ్ మనకి తెలిసినప్పుడు హెచ్సిఎఫ్తో డైరెక్ట్గా మనం ఈ రేషియో పార్ట్స్ని మల్టిప్లై చేస్తే మనకి నెంబర్ అనేది వస్తుంది కదా సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ నెంబర్ హెచ్సిఎఫ్ సెవెన్ రేషియోలో ఫస్ట్ పార్ట్ థర్టీన్ సెవెన్ ఇంటూ థర్టీన్ దట్ ఈక్వల్స్ టు నైంటీ వన్ ఫస్ట్ నెంబర్ నైంటీ వన్ అవుతుంది సెకండ్ నెంబర్ హెచ్సిఎఫ్ సెవెన్ రేషియోలో నెక్స్ట్ పార్ట్ సెవెంటీన్ సెవెన్ ఇంటూ సెవెంటీన్ వన్ వన్ నైన్ అవుతుంది ఓకేనండి టూ నెంబర్స్ రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే హెచ్సిఎఫ్తో ఈ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక్కసారి దీనికన్నా ముందు డిస్కస్ చేసిన ప్రాబ్లం చూద్దాం రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారు హెచ్సిఎఫ్ ఇచ్చారు ఎల్సీఎం ఇచ్చారు నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ మనకి ఎల్సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సిన పని లేనే లేదు మనకి తెలిసిందేంటి హెచ్సిఎఫ్ ఉంది రేషియో ఉంది అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుందండి చూడండి ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఫోర్టీన్ ఇంటూ రేషియోలో ఫస్ట్ పార్ట్ టూ ఫోర్టీన్ టూ జార్ ట్వంటీ ఎయిట్ సెకండ్ నెంబర్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఇంటూ రేషియోలో సెకండ్ పార్ట్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఈ ప్రొసీజర్ అంతా చేసినా కూడా మనకు వచ్చింది సేమే కదా ట్వంటీ ఎయిట్ సెవెంటీ డైరెక్ట్గా మల్టీప్లై చేసినా మనకి ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఓకేనా అందుకే షార్ట్ కట్సే కాదు అవి ఎలా వచ్చినాయో కూడా తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ అనేది మీకు తెలియాలి ఓకేనా టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చి మనకి హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయటమే సో ఇలానే ఇవ్వాలని రూల్ లేదండి టూ నెంబర్స్ రేషియో ఇస్తారు హెచ్సిఎఫ్ ఇస్తారు ఆ టూ నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఆ టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అలా అడుగుతారు ఇంకే సమ్ అడిగారు అనుకోండి సెవెంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ అది పెట్టేయచ్చు డిఫరెన్స్ అడిగితే సెవెంటీ మైనస్ ట్వంటీ ఎయిట్ వేసి అలా పెట్టచ్చు ఇంకా డైరెక్ట్గా అడిగారు అనుకోండి అసలు మనం పెన్ను కూడా యూస్ చేసే పని లేదు సెవెంటీన్ టూ జార్ ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ ఫైవ్ జార్ సెవెంటీ సో ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఆప్షన్ పెట్టేయొచ్చు ఓకేనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో త్రీ ఈజ్ టు ఫోర్ ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఫోర్ దెన్ దేర్ ఎల్సిఎం ఈజ్ టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారండి త్రీ ఈజ్ టు ఫోర్ అని ఆ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చారు ఫోర్ మనల్ని ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు నెంబర్స్ యొక్క రేషియోకి హెచ్సిఎఫ్కి ఎల్సీఎంకి మధ్య రిలేషన్కి ఫార్ములా మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఏంటది ఎల్సీఎం ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఈ ఎక్స్ వై అనేవి ఏమి ఇండికేట్ చేస్తే టూ నెంబర్స్ యొక్క రేషియోని అంటే త్రీని ఫోర్ని త్రీ ఇస్ టు ఫోర్ కాబట్టి త్రీ ఫోర్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారండి ఫోర్ రేషియో పార్ట్స్ ఒకటి త్రీ ఒకటి ఫోర్ మల్టిప్లై చేసుకుంటే త్రీ ఇంటూ సారీ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ మీకు ఫార్టీ ఎయిట్ వస్తుంది మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ ఫార్ములా రాశాను ఎల్సీఎం ఈక్వల్స్ టు హెస్సీఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని ఎక్స్ వై అంటే ఏంటి అని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇదంతా మీకు అర్థం అవటం కోసం నేను చెప్తున్నాను కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది కానీ మీకు ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి రేషియో ఇచ్చారు హెస్సీఎఫ్ ఇచ్చారు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే మల్టిప్లై చేసేటప్పుడు మీరు త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు మీకు పేపర్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ ప్రాబ్లం ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ అండ్ దేర్ ఎల్సీఎం ఇస్ వన్ ట్వంటీ ద నెంబర్స్ ఆర్ ఇక్కడ చూడండి టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు ఎల్సిఎం ఇచ్చారు ఆ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చినట్లయితే మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేయొచ్చు మల్టీప్లై చేసి ఇక్కడ టూ నెంబర్స్ రేషియో ఎల్సీఎం ఇచ్చారు కాబట్టి మనకి తెలిసిన ఫార్ములా ఉంది కదా ఎల్సిఎం ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్వై ఎక్స్వై అంటే వాటి రేషియోస్ ఎల్సిఎం అంటే ఏంటి వన్ ట్వంటీ హెచ్సిఎఫ్ మనకి తెలీదు రేషియో ఫోర్ అండ్ ఫైవ్ ఫోర్ త్రీ సార్ ఫైవ్ సిక్స్ సార్ సో హెచ్సిఎఫ్ ఏమైందండి సిక్స్ అయ్యింది హెచ్సిఎఫ్ సిక్స్ వచ్చింది వాటి రేషియో ఇచ్చారు ఫోర్ ఈస్ టు ఫైవ్ అని ఆ నెంబర్స్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు హెచ్సిఎఫ్తో ఆ రేషియోని మల్టిప్లై చేసినట్లయితే మనకు ఆ నెంబర్స్ వస్తాయి కదా ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ సిక్స్ ఆ రేషియో పార్ట్ ఫోర్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ సెకండ్ నెంబర్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ సిక్స్ రేషియోలో సెకండ్ పార్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ టూ ఈజ్ టు త్రీ అండ్ దే ఎల్సిఎం ఈజ్ ఫిఫ్టీ ఫోర్ దెన్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ప్రీవియస్ ప్రాబ్లంలోనేమో ఆ టూ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ ప్రాబ్లంలో ఆ టూ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంతే మనకి తెలిసిన ఫార్ములా ఎల్సిఎం ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అనేవి ఈ నెం నెంబర్ యొక్క రేషియో రేషియోపాటిని ఇండికేట్ చేస్తాయి ఎల్సీఎం తెలుసు మనకి ఫిఫ్టీ ఫోర్ అని హెచ్సిఎఫ్ తెలీదు రేషియో ఇచ్చారు టూ అండ్ త్రీ టూ టూ సార్ టూ సెవెన్ సార్ త్రీ నైన్ సార్ సో హెచ్సిఎఫ్ ఏమైందండి హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు నైన్ ఇప్పుడు టూ నెంబర్స్ యొక్క సమ్ అడిగారు కాబట్టి ఫస్ట్ నెంబర్ టూ ఇంటూ నైన్ సెకండ్ నెంబర్ త్రీ ఇంటూ నైన్ ఇవి ఫైండ్ అవుట్ చేసి టోటల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు మనం సమ్ అడిగారు కాబట్టి రేషియో పార్ట్స్ యొక్క సమ్ టూ అండ్ త్రీ కాబట్టి టూ ప్లస్ త్రీ ఎంత అండి ఫైవ్ ఫైవ్ ఇంటూ నైన్ ఫైవ్ నైన్ జార్ ఫార్టీ ఫైవ్ టూ నెంబర్స్ యొక్క సమ్ ఫార్టీ ఫైవ్ ఓకేనా ఫస్ట్ నెంబర్కి అట్లా డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఫస్ట్ రేషియో టూ నైన్ టూ జార్ ఎయిటీన్ సెకండ్ నెంబర్ హెచ్సిఎఫ్ ఇంటూ నెక్స్ట్ రేషియో త్రీ ట్వంటీ సెవెన్ ఇవి రెండు యాడ్ చేసినా కూడా మీకు సేమ్ వస్తుంది ఓకేనా మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని టాపిక్సే ప్రిపేర్ అయ్యి కొన్ని వదిలేయకూడదు ఎందుకంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుంది ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ రేషియోస్ ఇచ్చారు మనకి హెచ్సిఎఫ్కి అలానే నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చినప్పుడు మల్టిప్లై చేసుకుంటే డైరెక్ట్గా నెంబర్స్ వస్తాయి అనుకున్నాం ఇప్పుడు ఏమడిగారు మనల్ని టూ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి అవి రెండు యాడ్ చేయాల్సిన పని లేదు టూ ప్లస్ త్రీ ఈ రేషియోని యాడ్ చేస్తే ఫైవ్ అవుతుంది సో ఫైవ్ ఇంటూ నైన్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే రేషియోస్ అండ్ ప్రపోషన్స్ కూడా చేసినప్పుడు మీరు ఇది ఈజీగా అప్లై చేయగలుగుతారు ఇక్కడ ఓకేనా కాబట్టి ప్రతీది మనకి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే ఓకేనా అండి సో ఈ పార్ట్ అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సేమ్ ఫార్ములా యూస్ చేసుకొని అంటే ఎల్సీఎం ఈక్వల్స్ టు ఇంటూ ఎక్స్ యూజ్ యూస్ చేసుకొని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తానండి ఇప్పటికీ చాలా లెందీ అయిపోయింది ఓకేనా మీకు కనుక ఈరోజు డిస్కస్ చేసిన వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఈ ఫార్ములాతో చూశారు కదా మనం ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా వన్ ఆర్ టూ స్టెప్స్లో అనేది సాల్వ్ చేయొచ్చు ఓకేనా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్